चलो अंदर की शनार्थुल्लो मास मल्ल मुच्छल पाड़पै मई डाक्टर डेक्रोलान की स्वागत वे मी नर्स काका अरसुकुंदां रा रुल्ल मोक చూసినారా ఆ పొద్దు నుంచి వాళ్ళు ఇండ్ల ఏమి ఇండ్లు ఇచ్చిరు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే ఎట్లయింది అన్ననే పైసలు తీసుకునుడు మళ్ళీ కిస్తీలు పెట్టుడు అయ్యో ఇండ్ల ఇప్పుడు చూసిరా ఎసొంటి ఇండ్లు ఇస్తున్నాం వాళ్ళ సకాదానికి ఇసొంటి ఇండ్లు ఇచ్చిరా వాళ్ళు ఆ మళ్ళీ మీదికెళ్ళి మేము ఇచ్చే కిట్లను తట్టుకోలేక తిట్లు మొదలు పెట్టిండ్రు మీకు తిట్లు కావాలా అని చెప్పి మంత్రి హరీష్ రావు సారు బలే పెట్టిండు అనుకో రాజురు మెలికే ఇక పటాన్ చెరువు కాడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంచిగా ఉండే కదా ఆ మీటింగ్ పోయి దంచుడు దమాచేసి పెట్టిండు అనుకో రాజురి కాంగ్రెస్ వాళ్ళకైతే అచ్చింతలు గట్టిగానే చేసిండు వాళ్ళ ఇండ్లు ఏడిచ్చిరు వాళ్ళు ఇచ్చిన సకాదానం ఏంటిది ఇక గిసొంటి ఇల్లు కట్టించిరా ఎట్లా ఉన్నాయి చూడు ఇళ్ళ హాలత్ గిగిలేత అంతా అని చెప్పి దండిగా అనుకొచ్చినా అనుకో రాజురి మనం కూడా చూసేద్దాం రారి ఇండి ఎట్టట్టున్నాయి ఏం సంగతి అనేది ఒక్కపారి అగో కేసీఆర్ కిట్ల మీద కిట్లు ఇస్తుంటే కాంగ్రెస్ బీజేపీ నేతల నోటికొచ్చినట్లు దిడుతున్నారని మంత్రి హరీష్ రావు సారు మస్తుగా మండిపడ్డాడుల్లా. అవునుల్లా ఇలా మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిర్రు కదా ఇక ముచ్చటనెగ్గి ముచ్చట్లని మాట్లాడుకొచ్చిండు. అటు కాంగ్రెస్ ని ఇటు బీజేపీని మస్తుగా అరుచుకున్నాడు అనుకోరాదుర్రి. వాళ్ళు ఎంత తిట్టినా ఆశీర్వాదాలు అనుకోని కేసీఆర్ పని చేస్తున్నాడని తెలుపుకొచ్చిండు గీ ముచ్చట్ల. ఇక పటాన్ చెరువు నియోజకవర్గం కొల్లూరులా 4800 ఇండ్లను మంత్రి హరీష్ రావు పంపిణీ చేసిండు. ఇక అటెనక సిక్కి సభలైన మాట్లాడిండు గా ముచ్చటనే గీలను అరుచుకున్నాడు. కావాలంటే చూడుండ్రి మీరే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడమంటే పొద్దుగా లేస్తే తిట్టుడే తిట్టుడు. వాళ్ళ మొఖాలకు ఎప్పుడైనా గిసంటి ఇల్లు కట్టినారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఆరోగ్య లక్ష్మి, ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు మహిళల కోసం ఆలోచించండి. ఆరోగ్య మహిళ మీకోసం ప్రత్యేకమైన ఆసుపత్రులు పెట్టాం. ఇట్లా కేసీఆర్ గారేమో మన కిట్ల మీద కిట్లు ఇస్తుండు. ఎన్ని కిట్లు? కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఎన్సీడీ కిట్టు, ఇట్లా ముఖ్యమంత్రి గారేమో మన కిట్లు ఇస్తుండు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమో తిట్లు తిట్టురు. కిట్లు ఇచ్చేటోళ్ళు మంచి వాళ్ళ, తిట్లు తిట్టేటోళ్ళు మంచి వాళ్ళ? మరి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఈ తిట్లు, కేసీఆర్ గారి కిట్లు మనం ఎడదీయకుండాలో మీరు ఆలోచన చేయండి. అదే చూసినారులో ఎట్లంటున్నాడు. మరి మీకు కిట్లు కావాలనా లేకుంటే తిట్లు కావాలనా? గప్పుడు మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు అలా హయాంలో ఏమైనా చేసిండ్రా? ఇంత సక్కంగా ఉన్నాయా ఇండ్లు? గిసోటి ఇల్లు చూసిండ్రా? గల హయాంలో ఏమైనా హాలతున్న ఇండ్లు ఏమైనా ఇచ్చిర్రా చెప్పుండ్రి. మాట మాట్లాడితే మైకులు పట్టుకొని తిట్టుడు తప్ప ఏమన్నా ఉన్నదా? సకదనం పాడైపోను అని చెప్పి మస్తుగా తిట్టిండు కదనులా కాంగ్రెస్ వాళ్ళను అటు బీజేపీ వాళ్ళను. ఇక మా హైకమాండ్ ప్రజలకు ఇక మీకు సేవ చేసుడే మా లక్ష్యం అని చెప్పుకొచ్చిండు అనుకోరాదుర్రి మొత్తానికైతే. ఇక చూసుకోరు బాలయ్య బాబు ఒక్కసారి గిట్లా మీసం తిప్పంగానే ఏపీ అసెంబ్లీ అంతా షేక్ అయిపోయింది అనుకో రాజురి. ఇక వైసీపీలు షాక్ అయిపోయారు. ఆ ధమాక్లో ధమాక్ పని చేయక ఏం చేయాలో తెలియక పోడియం కాడి పోవుడు, లొల్లిపెట్టుడు, ఆ ఓ ఇగురం లేకుండా ఒర్రుడు, ఏమొర్రుడో ఏమో అనుకో రాజురి. అది అసెంబ్లీ లేకపోతే చేపల మార్కెట్ అన్నట్టు చేసిరు. అగో గట్లున్నది గాలిపంక పార్టీ వాళ్ళకి గాలి చేతలన్నీ ఆ ఉన్నది ఉన్నట్టు అడగంగానే ఇక టీడీపీ వాళ్ళ మీదకి తెగబడ్డారు. ఇటు స్పీకర్ సీతారాం కూడా ఇక మొత్తానికి సస్పెండ్ చేసే పని చేసిండు అనుకో రాజురి. ఏదున్న న్యాయం గెలవదు అన్నట్టు ఇలా గాలిపంక పార్టీలో దాంట్లో గందరగోళం అయిపోయింది అసెంబ్లీ అంతా. కావాలంటే చూడు ముచ్చట. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే మస్తు ఈటు పెంచినాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు కదా, ఇక అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు అని చెప్పి వాయిదా తీర్మానం ఇచ్చిరు టీడీపీ సభ్యులు. చర్చకు పట్టుబట్టడం, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టుడు, ఇక దానికి ప్రతిగా గాలిపంక పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరికి దూసుకొచ్చుడు. ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతోని ఇక స్పీకర్ సభను వాయిదా పడ్డదనుకోరాదు. అయితే వాయిదా తర్వాత సభ తిరిగి ప్రారంభమైన ఎమ్మటిని టీడీపీ సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగిండ్రు. ఇక స్పీకర్ చైర్ ని చుట్టుముట్టకుండా మార్షల్ ఏర్పాటు చేయంగా స్పీకర్ పోడియం దగ్గరకు ఓవుటిని మార్షల్ ని నెట్టే ప్రయత్నం చేసిరు టీడీపీ సభ్యులు. ఇక సభల గందరగోళ పరిస్థితులు ఏర్పడుతోని టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకరు తమ్మినేని సీతారాము ప్రకటించిండు. అనగాని సత్యప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కయ్యావుల కేశవ్ ఈ సభాకాలం అంతా కూడా వారిని సంవత్సరం సస్పెండ్ చేస్తున్నామని. నౌ ది మోషన్ మూడ్, దోస్ హు ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యా. Those who are motion, please say yeah. Those who are against, please say no. As are it, as are it. The motion is carried, and the following members are suspended from the service of the House today. 21st September 2003. అది చూసినారుల ఎట్లున్నదో కథ. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ఎట్లయితున్నాయో అనగాని ప్రసాద్, కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, వయ్యపు కేశవును సెషన్ మొత్తం సస్పెండ్ చేయగా ఇక మిగతా టీడీపీ సభ్యులను అందరినీ ఒకరోజు సస్పెండ్ చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే లాబీల్లో కూడా నినాదాలు చేసిరు టీడీపీ సభ్యులు. స్పీకర్ పోడియం దగ్గరికి టీడీపీ గాలిపంక పార్టీ సభ్యులు పోటా పోటీగా అచ్చుడుతోని గలని వారించిన స్పీకరు సహనం పాటించాలని కోరిండు. ఇక మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే గిట్లా హీటు పెంచినాయి అనుకోరాదుర్రి. అయ్యా వామపక్షాలు వామపక్షాలు అని మొత్తుకుంటుంది. మునుగోట్ల మేమే గెలిపించినాం, మేము లేకపోతే బీఆర్ఎస్ ఏడ గెలుచు అని ఇంత పొడుగు చెప్పేటాళ్ళకి ఆఖరికి బీఆర్ఎస్ లేవు. ఇప్పుడు సప్పు లేదా సరిలేదా? ఇక మళ్ళీ తోబెట్టుకోవాలని ఇక ఇద్దరు కమ్యూనిస్ట్ వాళ్ళు కలిసి ఇలా కూర్చున్నారట. మళ్ళీ వాళ్ళు సోపతి కడదాం, ఎట్టించి పోదాం, ఎన్ని జాగాలలో అడుగుదాం, యాడిస్తే బాగుంటుంది, మరి ఇస్తారా అయ్యారా, ఈ పంచాయతీ తెలుసుకొని బరిలోకి దిగాలని జోరు మీద ఉన్నారట. ఇక మొత్తం మీద సిపిఐ లోతానా సిపిఎం లోతానా అడిగేదానికైతే ఇలా కసరత్తు మీటింగ్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళతో ఇదివరకే మిలాఖత్ అయ్యారు, చెప్పి పెట్టుకున్నారు అన్నట్టు. ఇక వాళ్ళు పక్క చేస్తే వీళ్ళు ఇక మా లెక్కేందో చూపిస్తాం, మళ్ళీ దుంకుతాం అని చెప్పారు అనుకొచ్చిర్రు. మొత్తం మీద కమ్యూనిస్టులు దారెట్టో చూడాలి. ఇక తెలంగాణ ఎన్నికల పోటీ మీద కమ్యూనిస్టులు మస్తుగా కసరత్తు చేస్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో సిపిఐ సిపిఎం పార్టీల నేతల కీలక భేటీ జరగనుంది. ఇక బీఆర్ఎస్ తోని తెగదెంపులు అయినాయి కదా మునుగోడు ముచ్చట తర్వాత, ఇక గులాబీ బాసు చెయ్యూపే కదా. ఇక తెగదెంపుల నేపథ్యంలో ఎన్నికల పొత్తుల మీద, సీట్ల మీద ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి అనుకోరాదుర్రి. కాంగ్రెస్ పార్టీతోని పోవాలని సూతప్రాయంగా నిర్ణయించారు మరి కమ్యూనిస్టులు. ఇప్పటికే వాళ్ళు పోటీ చేయాలనుకుంటున్న స్థానాలు ఏంటియో కాంగ్రెస్ పార్టీకి తెలిపినరట. ఇక మరి ఎన్నికలు ముంగల పడుతున్నాయి కదా, ఇక అప్పుడు మునుగోడుల ఎలక్షన్లు జరిగినప్పుడు ఇక ఎర్రనెలతోటి కలిసే గులాబీ బాసు అప్పుడేమో అంత మంచిగానే ఉంటుంది పొత్తుల వ్యాపారం అన్నట్టు మాట్లాడే అటెనక షిక్కి చేయి చాపే. ఇక అట్టగాదు కథ, ఏం చేయాలని చెప్పేసి ఆఖరికైతే అస్తం పార్టీలతోటి అస్తం కలిపిండ్రు మరి ఎర్రన్నలు. ఇక మరి ఎక్కడెక్కడ ఏం చేయాలా, ఎట్లెట్ల పొత్తులు పోవాలా, ఎట్లెట్లా పోటీ కావాలన్న దాని మీద కసరత్తు నడుతున్నది. ఇక సిపిఐ సిపిఎం నేతలతోని 25 స్థానాలు కావాలని కోరుతున్నారు. భద్రాచలము, పాలేరు, మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నము, మదిర స్థానాలను సిపిఎం అడుగుతుంటే కొత్తగూడెము, హసనాబాదు, మునుగోడు, బెల్లంపల్లి, దేవరకొండ లేదా వైరా స్థానాలను సిపిఐ కోరుతున్నది. అడిగిన స్థానాలు కాంగ్రెస్ ఇవ్వకపోతే ఏం చేయాలన్న దాని మీద చర్చిస్తారట. ఇప్పటికే కాంగ్రెస్ ఇన్ఛార్జు, ఎన్నికల ఇన్ఛార్జితోని వాళ్ళు కోరుతున్న స్థానాలు ఏంటియో ఇరు పార్టీల నేతలు చెప్పుకొచ్చిండ్రట. ఎన్ని సీట్లు ఇస్తారనే దాని మీద పొత్తు తేలుతుందని చెప్పి కమ్యూనిస్టులు చెప్తున్నారు మరి. చేసిందే దిమాకు లేకుండా బట్టవాజ్ అరెస్ట్ చేసిరు చంద్రబాబు నాయుడిని. మళ్ళీ లోపలేసి ఆయనకు ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా పట్టించుకోకుండా ఈ కుట్ర కేసులు ఏంది, కథ ఏంది, ఏం ప్లాన్లు వేస్తురు చెప్పురు నాకు తెలియదు, ఆయన కథం చేద్దామని ఇట్లా అనుకుంటురు ఎట్లా అని చెప్పి ఇక నారా లోకేష్ గట్టిగానే అడిగిన అనుకో రాదురి జగనాల్ని, ఏందా ఏం సకాదని చెప్పి ట్విట్టర్లో గట్టిగా రాసుకొచ్చిండు. అరే దోమలు గరుస్తున్నాయి, పానం మంచుకుంటే లేదు, ఇబ్బంది అవుతుందంటే కూడా ఓ పనికి మాల కేసు పెట్టి ఇదో ఫ్రాడ్ కేసులు పెట్టి ఏందా ఇది నీ సక్కదనం పాడైపోను. ఆగు తాత, 6 నెలలు నీకు ఎక్కువ పట్టదు, నువ్వేమనుకుంటున్నావు ఏసంటే నేతను అరెస్ట్ చేసినావో ఇక మీ సర్కార్కు వాతలు పెట్టే రోజులు వచ్చినాయి. జనం చూస్తూనే ఉన్నారు తేటగా. ఇప్పటికే ఏపీ అంతా ఎక్కడ లేకుండా ఎట్లా నిరసనలు అవుతున్నాయో చూసినావు కదా, ఇక ఆగు నువ్వు అని చెప్పాను గట్టిగానే అనుకొచ్చిండు అనుకో రాదు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు కదనుల్లా గా ముచ్చటం మీదనే మస్తుగా నిరసనలు జరుగుతున్నాయి. ఏడికాడ టీడీపీ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలనే కాదు వేరే దేశాలలో కూడా ఎట్లయితున్నదో చూస్తూనే ఉన్నారు మీరు కూడా ముచ్చట. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుని జైలుని అంతం చేసేటందుకు కుట్ర జరుగుతున్నదని చెప్పి ఆ పార్టీ యువనేత నారా లోకేష్ అని చెప్పుకొచ్చిండు. గందుకోసమే సైకో జగను చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించిందని కూడా చెప్పుకొచ్చిండులా. జైలునే అంతం చేసేందుకే ఆయన్ను అరెస్ట్ చేసిండనే అనుమానాలు బలపడుతున్నాయని చెప్పుకొచ్చిండు గీ ముచ్చట్ల. ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంపేటందుకు ప్లాన్ చేస్తున్నారని ఇక ఈ మేరకు ఆయన ట్వీట్ చేసిండు. ట్విట్టర్ పిట్టలా కావాలంటే చూడండి మీరే. అది చూసినారులా ఎట్లున్నదో కథ. మొత్తానికైతే గదన్నట్టు ముచ్చట. మరి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా ఏసుడు ఎంతదాకా అరెస్ట్ చేపుండ్రి. ఇక మరి జనల కాంచెలు వస్తున్న మద్దతు ఇవ్వడలేకనే కదా ఇదంతా కుట్ర పొందినట్టు కక్షగట్టి వేసినట్టు కాదా చెప్పుండ్రి. ఇక గాలిపంక పార్టీ అంటేనే రౌడీ ఈజాలు గుండా ఈజాలాయే చెయ్యం తప్పు కూడా కేసులు పెట్టి లోపట నూకే రకాలాయే. ఇక జెడ్ ప్లస్ భద్రతతోనున్న ప్రతిపక్ష నేతకి జైలు హాని తలబెట్టేటట్టు సర్కారు కుట్ర సాగుతున్నదని, ఇక చంద్రబాబుకు జైలులా భద్రత లేదని, విపరీతమైన దోమలు గుడుతున్నాయని చెప్పిన జైలు అధికారులు పట్టించుకుంటలేరని రాజమండ్రి జైల్లో మృతి చెందిన రిమాండ్ ఖైదీ వార్తను ఆయన ట్వీట్ తో పాటు షేర్ చేసిండు. ఇక రాజమండ్రి రూరల్ మండలము ధవలేశ్వరానికి చెందిన గంజేటి వీర వెంకట సత్యనారాయణ డెంగ్యూ బారిన పడి మరణించినట్లు తెలిపిండ్రు. ఇక చంద్రబాబును కూడా గిట్లనే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారని లోకేషన్ చెప్పుకొచ్చిండులా. ఇక చంద్రబాబుకి ఏం జరిగినా సైకో జగందే బాధ్యత అని ఆయన హెచ్చరించిండు. మొత్తానికైతే अरे ग्यांगोलमंडी मेम बाबू अयो गरीबोलमंडी मेम बाबू అనుకుంటా గ్యాంగోలు అంగేసి ఉండే ఎవరనుకుంటారు రాహుల్ కాక. ఇక అట్లా పోయి రైల్వే కూలీల హాలత ఏమున్నది హౌకాత ఏమున్నది వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదో తెలియాలి కదా. ఇక అందుకని ఓ ఎర్రంగా వేసుకున్నాడు, నెత్తిలో సుట్ కేసు పెట్టి పట్టుకున్నాడు. మరి ఎవరిదో కూలీ ఇచ్చిరో ఇయ్యలేదో కానీ మొత్తం మీద మోసి చూస్తాను. ఇదివరకు కూడా కట్టిన రైతుల పరిస్థితి తెలుసుకుంటా, తోపోటి వచ్చేటోళ్ళ పరిస్థితి తెలుసుకుంటా అనుకుంటా ఓ పారి లారీ ఎక్కుడు, ఓ పారి చేపల కూర ఉండు, గమ్మత్ గమ్మ చేస్తాడు కదా. ఇక ఈ తేప పెట్టెలు మోసిన అన్నట్టు రాహుల్ కాక. మొత్తం మీద అయితే బాగుంది కాక నీ పని. పెట్టెలు అలకగున్నాయా, బరువున్నాయా, వజనున్నాయా, ఎట్టున్నాయా చెప్పుకరా. మరి ఎర్రంగా వేసిండు, యమసుగుట అయ్యింది కదా మొత్తం మీద. అగో ఓళ్ళుళ్ళ గిల్లు అని అనుకుంటున్నారులే. ఇక ఇంకోళ్ళు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. మరి రాహుల్ కాకైతే గట్లెందుకు రైల్వే స్టేషన్ల కూలీ లెక్క మారిండు అని అనుకుంటున్నారా? అవును, అనువద్దుగానే చెప్తున్నా. కావాలంటే దగ్గరకు పోయి చూద్దాం రాండ్రి రాహుల్ కాకనో కాదో. అది చూసినారులా ఎట్లున్నదో రాహుల్ కాక ఉన్నట్టుండి రైల్వే కూలీ లెక్క మారిపోయింది కదా నువ్వులా. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో సడన్ గా ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో ప్రత్యక్షమైండు. రైల్వే కూలీగా మారిపోయి జనాన్ని సర్ప్రైజ్ చేసిండు అనుకోరాదు రే. ప్రయాణికుల లగేజ్ నెత్తిమీన పెట్టుకొని మోసిండు. రైల్వే కూలీ డిరేస్ వేసుకొని మిగతా కూలీలతో కలిసిపోయిండు. ఇక గల్లా సాధ బాధకాలను అడిగి తెలుసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గిట్లా రైల్వే స్టేషన్ కు వచ్చి తమ గురించి అడిగి తెలుసుకున్న మీద రైల్వే కూలీలు మస్తుగా ఆశ్చర్యపోతున్నారు. ఇక అలలో ఒక లెక్క కలిసిపోయింది అనుకోరాదు రే. చూసిరు కదా మీరు కూడా ఎట్లున్నాడో రాహుల్ కాక. మొత్తానికైతే సర్ప్రైజ్ ఇచ్చిండు అనుకోరాదు రైల్వే కూలీలకు. ఈ ఏపీ పోలీసు వాళ్ళ తరికేందో అర్థమైతలేదు కానీ మొత్తం మీదనైతే నాశనకాలమే దగ్గర పడ్డట్టున్న చూడుంది. గమన్న ఒక ఆయన ఛాయ్ దుఃఖం బంధు పెట్టలేదని పొట్టు కొట్టి దవకాలు వేసిరు. ఇక ఇవాళ ఒక ఆయన ఆయన సొంత జాగానే ఇక నీళ్లు కూల్ డ్రింక్లు అమ్మే షాప్ పెట్టుకున్నాడట. నువ్వు అట్టట పెట్టినావు, నువ్వు ఎందుకు బంధు పెట్టావు అన్నట్టుగా ఆయన మీదకి పోయి పొట్టు కొట్టి ఆగం చేసిరు అనుకో రాజురి. మరి చేతులకు ఏమైనా తీట పుడుతుందా, ఎందుకు చిడచిడ అంటుందో తెలుస్తలేదు కానీ ఏపీ పోలీసు వాళ్ళు నెరి ఇట్లా అధ్వానం అయిపోయినరు. అరే చిన్న చిన్న వ్యాపారాలను కొడితే ఏమొస్తుందా? దేశంలో ఉన్న ప్రజలను ఆగం చేసేటోళ్ళని గాలను కొట్టురు మీకు చేతనైతే గజ్జయ్యరు. గిడ పదకో పరకో అమ్ముకునేటోళ్ళ మీద పడి ఈ పంత వలగొట్టి విమానం మూతం ఒప్పిస్తారు. అగో గందుకు తీసుమార్కాలన్నట్టు ఏపీ పోలీసు వాళ్ళు. అని అన్నాలం పాడైపోను, చేసే పనులేమో చెయ్యాలి కానీ అద్దన్న పనులేమో అమాంచి చేస్తారు. ఇక అట్లున్నది ఏపీలో ముచ్చట. మరి పోలీసు వాళ్ళ కథ మరి ఎందుకు చేస్తారో, ఇంతగానం అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నారో అర్థమైతలేదు. పల్నాడు జిల్లాలో ఓ ఎస్ఐ రెచ్చిపోయింది అనుకోరాదు రీ. రాజులపాలెం ఊర్లో చిరు వ్యాపారిని మస్తుగా శితకబాదిండు ఈ ఎస్ఐ నారాయణ. చిరు వ్యాపారి దుకాణాన్ని తీసేయాలని చెప్పి రాజకీయ ఒత్తిడి లొచ్చుడుతోని షాపు తొలగించాలని హుకుం జారీ చేసిండు. అయితే తన స్వంత స్థలంలో వ్యాపారం చేసుకుంటున్నా అని చెప్పుడుతోని తొలగించలేదన్న ఆకస్తోని ఇక లాటితోని ఇష్టం వచ్చినట్టు కొట్టిండు అనుకోరాదురి గాయస్తాయి. ఇక సర్కారు వైన్ షాప్ దగ్గర కూల్ డ్రింక్ షాప్ ఉండొద్దని చెప్పి పోలీసులు కొత్త నిబంధనలను చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిండు. ఇక రాజకీయ కక్షతోనే ఆయన దుకాణాన్ని అక్కడికించి తీసేసే ప్రయత్నాలు చేస్తున్నారని నాగమల్లేశ్వరరావు వాపోయిండు. కావాలంటే చూడండి ఎట్టున్నదో. पेट्रोल बंक समीपन स्थलों मैं सवं ओन का षाप बड्डी कट्ट षाप की 100 मीटर वैन षाप आ वैन षाप पक्कन अधिकार पार्टी वाले चिन्न बड्डी कट्ट षाप मेंटेन मा षाप वाटर ग्लास कोल्ड ड्रिंक्स अम्मकुंटा अधिकार पार्टी अन्नदान तो एसई गारिनि एक्सचेंज वाले पलमार्लु पिलिपिंचि मम्मल्नि अनेक रकाल इब्बंदि पेट्टि मम्मल्नि व्यापारं चेसुकोवडं चूस्तुन्नारु. निन्न सायंत्रं 4 గంటల సమయంలో ఎస్ఐ గారు వచ్చి నేను అంగమాలు పని చేసుకుంటున్నా, కౌంటర్లో మా మిస్సెస్ ఉంది, నేను అంగమాలు పని చేసుకుంటున్నట్టు కానీ నా కాడికి వచ్చి నన్ను ఎలా పడతా పటాపట కొట్టి కాలు తన్ని పక్క పడేసి వెళ్ళిపోయారు. మా మిస్సెస్ ఎలా పడతా దూషించి మాట్లాడారు. అది చూసినారుల అన్నలం పాడైపోను, గతగానం కొడతారా, అధ్వానం పాడుగాను, ఏమన్నా ఉన్నదా సక్కదనము? ఇది రాజకీయ కక్ష కాకపోతే ఏమంటారు చెప్పుండ్రు. మరి వ్యాపారి కూడా మరి గడే మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఆయన సొంత స్థలమేనాయే వేరే జాగాలేమన్నా పెట్టుకున్నాడా? ఇక కూల్ డ్రింక్ దుకాణమేనాయే పెట్టుకున్నది, వైన్స్ పక్కన వైన్స్ పెట్టినట్టు మాట్లాడుతున్నారు. మరి ఇలా అత్యుత్సాహం ఏడుదాకా పోతుందో ఏమో అర్థమే అయితలేదు. జనాలు ఇచ్చే జీతం తీసుకుంటే వాళ్ళకు పని చేయకుండా ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకులు ఎట్లా చేస్తే గట్లినాక ఏమోనాలా. మరి యూనిఫామ్ తీసేసి మరి ఇక రాజకీయ కండువాలు కప్పుకుంటేనే మంచిగుంటదని అంటున్నారు ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇక గివుల్లా ఇవాటి మాస్మలన్న ముచ్చట్లు పాడిపోయి మై డాక్టర్ డెక్రోలాన్ చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.